అబ్బబ్బా, ఏం వానలు ఏం వానలు! ఈ వానలు చల్లగుండా నిన్న మా పట్టుకెంచి కొట్టిన వానలతోని పట్నం అంతా పరిశానైంది. పెద్ద ప్రాజెక్టుల కాల్వాల లెక్కనే మారినాయి రోడ్లన్నీ. దానికి తోడు తెల్లారంగా కొట్టిన వానలకైతే పట్నం గల్లీలైతే వరద వారుతున్న నదుల లెక్కనే మారినాయి. బండ్లు కార్లు అయితే చెత్త శెదారం లెక్కనే కొట్టుకుపోయినాయి. హైదరాబాద్ల వాడ కుండపోత వానకు పట్టమంతా ఆగమాగమైపోయింది. బంగాళాఖాతంలో అటు అరేబియా సముద్రంలో రెండు దిక్కుల తుఫాన్లు లేచే వరకు తుక్కు రేగొట్టినాయి వానలు. మొగుల మీద మోటార్లతోటి ఎత్తిపోసినట్టే దంచి కొట్టింది. పట్టణంలో ముత్తమంత వానకే అన్ని మునుగుతాయే. ఇక దంచి కొడితే ఎట్లుంటుంది పరిస్థితి? ముజీరాబాద్ రామ్నగర్ దిక్కు అయితే వరద అందరినీ భయపెట్టింది. ఇంటి ముంగడ పెట్టుకున్న కార్లు బండ్లు కట్టెపూలు లెక్కనే కొట్టుకుపోయినాయి. పాపం అన్నైతే కారు కొట్టుకపోకుండా తాళ్లతో కట్టేసుకున్నాడు. ఇట్లా ఇక ఇంకొక అన్నైతే గిన బండి వేసుకొని పోతుంటే వరద ఎగదన్నుతే బండితో సహా పరలాంగు దూరం కొట్టుకుపోయిండు. ఇక తువ్వంటి పోతున్నా ఉరికొచ్చారు కాబట్టి సరిపోయింది కానీ లేదంటే అన్న పరిస్థితి ఎట్లుండేనో ఏడదెళ్తుండేనో. ఇక ట్రాఫిక్ అయితే చెప్పవశమే లేదు. చిన్న వానకే చిత్తడైతుంది. ఇక జడివాన కొట్టే వరకు జడుసుకుడు అంతా. కిలోమీటర్ దూరానికి 2 గంటలు పట్టింది నిన్న మాపటి నుంచి అయితే. ఇక వాటర్ లాగింగ్స్ లేకుండా 7 కాడ NDRFలు ఎప్పటికప్పుడు నీళ్లు సాగుగా పోయేటట్టు కష్టపడుతున్నారు. GHMSలు బాగానే తన్నాడు. సీఎం సారు బల్లకు సెలవు ఇచ్చిండు. పొద్దుగాల ఆఫీసులకు పోయేటోళ్ళు ట్రాఫిక్ భయానికి మెట్రో తువ్వ పట్టిర్రు. దాంతో మెట్రోలో ఉక్మారావ వస్తే రాలనంత జనం పోయిర్రు. ఈ ఏడాదిలో ఇదే పెద్ద వానని వాతావరణం కూడా చెప్తున్నారు. ఇక ఏమంటే ఆషాఢ ముడిసి శ్రావణం వచ్చిందో, పూజలు అప్పుడే షురు అయినాయి. ఇక కొందరైతే అమ్మవారి విగ్రహాలు పెట్టుకొని పూజలు చేస్తుంటారు కదా, కొన్ని వద్దులైతే శావితి నాడు అంతటా వినాయకుని విగ్రహాలు పెట్టుకొని నవరాత్రులు పూజలు చేస్తారు కదా. కానీ గీడకి ఇప్పుడే విగ్రహం పెట్టిర్రు, అది కూడా ఈడగాదు ఆడగాదు, ఏకంగా అమెరికాలని. మళ్ళీ ఆ దేవుడు ఎవరో తెలిస్తే మీరైతే నోరు తెరుస్తారు పక్క. పుట్టిన సంటిపోరం నుంచి మొదలు పెడితే పెద్ద మనుషుల దాకా చాలా మంది ఆంజన భక్తులే ఉంటారు. శనివారం వచ్చిందంటే చాలు, 10 కొట్టేదాకా మంచం దిగనోళ్ళు కూడా పొద్దుగాల 6 గంటలకే నెత్తి కోసుకొని గుడికి పోతారు. అగో అంత భక్తి ఆ అంజని పుత్రుడు అంటే అందరికి. ఇగో ఆ అంజన భక్తులందరూ తప్పక చూడవలసిన ముచ్చట్నే ఇది. సుశిరా ఎంత పెద్దగా దర్శనమిస్తుండో ఆ వాయుపుత్రుడు. ఇది మనతాననుకుంటే మాత్రం మీరు పాపుల కాలేసినట్టే. ఇది ఇడగాదు ఆడగాదు, సీదా అమెరికాలున్న టెక్సాస్ లో పెట్టిర్రు ఈ 100 అడుగుల వీరాంజనేయుని విగ్రహం. ఈ విగ్రహానికి స్టాచ్యూ ఆఫ్ యూనియన్ అని పేరు కూడా పెట్టిర్రు. ఇక ప్రతిష్టాపన చేసేటప్పుడు భక్తులంతా గిట్ల గాలి మోటార్ ఎక్కి పూలు చల్లిర్రు. ఈ వీడియో ఇప్పుడు బగ్గ వైరల్ అవుతుండే వరకు సముద్రాలు దాటినా భక్తి మాత్రం మారది. జై బజరంగ్ బలి అనుకుంటూ కామెంట్లు చేస్తారు ఆ అంజన్న భక్తులంతా.